హలో అడగండి రమా. నమస్తే అండి. నమస్తే అండి. మరండి, యాక్షన్ కన్స్ట్రక్షన్ డెల్టా కార్పు ఆఫీస్ లో ఉన్నాను. అయితే షార్ట్ టర్మ్ టార్గెట్ 1 or 2 months కి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ రెండిట్లో అవెన్యూ సూపర్ మార్ట్ ఏమో 13-20 లో కొని 14-20 లో అమ్మేశాను. మళ్ళీ ఏ రేట్ లో తీసుకోవచ్చు? అమ్మేసింది అమ్మేశారు, అంతే గతం గత. దాని గురించి మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100 రూపాయలు హాయిగా లాభం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఏస్ అండ్ డెల్టా కార్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ రీసెంట్గా 180 దగ్గరికి రావడము, తర్వాత వీక్ కావడం చూస్తున్నాం. అంటే ఒక టైంలో 200 కూడా వెళ్ళిందండి. అట్లానే స్ట్రాంగ్ ఉందని చెప్పలేం, వీక్ ఉందని చెప్పలేం. ఇది కూడా కన్సాలిడేషన్లో ఉంది. నేను కూడా ఈసారి 180 కానీ దాటిందంటే మళ్ళీ న్యూ హైస్ని నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. చూడండి, క్లీన్గా వాచ్ చేయండి. 180 లెవెల్ క్లీన్గా వాచ్ చేయండి. దాని అబౌవ్ సస్టైన్ కాగలిగితే పెరగచ్చు. డెల్టా కార్పొరేషన్ రీసెంట్గా బాగా క్రాష్ అయ్యిందండి. క్రాష్ అయిన తర్వాత 240 లెవెల్స్ నుంచి కూడా ఒక అప్ ట్రెండ్ వచ్చింది. మార్కెట్స్ కానీ ఈ లెవెల్ని హోల్డ్ చేస్తే మాత్రం డెల్టా కార్పొరేషన్ 320 దాకా వెళ్తుందండి. మ్యాక్సిమం అంతకుమించి పెద్దగా పెరగకపోవచ్చు. బట్ ఏదైనా కూడా డెల్టా కార్పొరేషన్లో మాత్రం షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు స్లోగా పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. తర్వాత మహాలక్ష్మి హైదరాబాద్ నుంచి. హలో. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి మహాలక్ష్మి. నేను యాక్చువల్గా ఇందాక 1 ఇయర్ నుంచి, పాస్ట్ 1 ఇయర్ నుంచి మీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. ఐ మస్ట్ అప్రిషియేట్ యువర్ ఫ్రాంక్నెస్. ఇందాక కూడా మీరు అన్నట్టు అన్నెసరీ ప్రోగ్రామ్స్ నుంచి ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళు చేస్తున్నారు కదా, అవన్నీ చాలా ఓపెన్ గా మీరు మాట్లాడడం చాలా గ్రేట్ అండి. ఒక టీవీ ఛానల్లో పనిచేస్తూ కూడా, అండ్ ఇంత ముంగట ఒక ఈవెన్ ఫీమేల్ లేడీ కూడా చెప్పినట్టు టీవీ సీరియల్స్ నుంచి ఈ అన్నెసరీ ప్రోగ్రామ్స్ నుంచి మీరు బిజినెస్ షోకి స్టార్ట్ చేయడం అన్నది చాలా గ్రేట్ అండి. ఆ లేడీస్ చాలా మంది అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. అప్పుడప్పుడు ఇలాగా ప్రోత్సహిస్తూ ఉండండి, మరింత ఎక్సైట్మెంట్తో పనిచేస్తాం మేము. చాలా అసలు నిజంగా ఐ మస్ట్ అప్రిషియేట్ ఎంటైర్ టీమ్. ఓకే, నేను నా ఏజ్ 28 ఇయర్స్ అండి. నేను 4 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ అప్డేట్ వాచ్ చేస్తూ 2 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా అండి. ఎలా ఉంది పోర్ట్ఫోలియో? మోర్ దాన్ 25% to 30% ప్రాఫిట్ లో ఉన్నానండి. వెరీ గుడ్. మా పాపకి 1.5 ఇయర్ అండి. నేను లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ ప్లస్ చూద్దాము అని ఆలోచిస్తున్నాను. ఓకే. సో ఆల్మోస్ట్ మారుతి, టైటాన్, హెచ్యుఎల్ అంటే మంచి మంచి స్టాక్స్ లోనే తీసుకున్నాను. సో అప్పుడప్పుడు బాలగారు చెప్తుంటారు కదండి 30% సెల్ చేయడం బెటర్ అని. సో ఈవెన్ ఇలాంటి స్టాక్స్ లో కూడా 30% సెల్ చేయడం బెటర్? యాక్చువల్లీ ఐ కెన్ వెయిట్ టిల్ 20. మై బేబీ గర్ల్ ఇస్ జస్ట్ 1.5 ఇయర్ ఓల్డ్. సో తన మ్యారేజ్ కానీ తన ఎడ్యుకేషన్ కి కానీ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఐ కెన్ వెయిట్ టిల్ 20 ఇయర్స్ ఆల్సో. ఇంకొక 20 ఇయర్స్ టైం ఉంది మీ బాబు మ్యారేజ్ కి. రైట్. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అన్నిట్లోనూ అదే మంత్రమా, ఓ 30% ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను? ఎవరైనా అడుగుతుంటే మనం చెప్తామండి, క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు అమ్మండి అని చెప్పి. సో 30% ప్రాఫిట్లో ఉంటే ఎంత టైం స్పాన్లో మనకు ఆ 30% వచ్చింది అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ మీ కేసులో యూఆర్ ఎ వెరీ క్లియర్ కట్గా మీరు లాంగ్ టర్మ్ నేను ఉంచుకుంటాను, మేబీ 5, 10, 15, 20 ఇయర్స్. సో యూఆర్ కలెక్టింగ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఆర్ట్ పీస్ అండి, లైక్ మారుతి కానివ్వండి, మీరు మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. సో ఇటువంటి వాటిల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయడమా? ఐ డోంట్ థింక్ సో అండి. సో యూ ఆల్మోస్ట్ ట్రయింగ్ టు మేక్ ఎ వెరీ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఆన్ సాలిడ్ బ్రాండ్ నేమ్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. సో మీ క్వాంటిటీని బట్టి ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం